హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రశాంతి. ఈరోజు మన ముందు ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు గెస్టులు ఉన్నారు. ఆ ముగ్గురు గెస్టులు కూడా నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీరు చూస్తే వాళ్ళని ఆటోమేటిక్గా మీరు వీళ్ళ అన్న ఒక మంచి ఫీలింగ్ వస్తుందన్నమాట. సో అందుకే నేను పరిచయం చేయాలనుకోవట్లేదు. ఒక్కసారి వాళ్ళ వైపు టర్న్ తీసుకుంటే వాళ్ళెవరో మీకే తెలిసిపోతుంది. ఒక్కసారి అయితే వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు శ్రీను గారు, లక్ష్మి గారు? బాగున్నారండి. చాలా చాలా రోజులు అసలు ఎంత కష్టపడితే నాకు దొరికింది అంటే ప్రతిఫలం. అసలు చాలా రోజులు శ్రీను గారు, మొదటిగా మీరు నార్మల్గా మాట్లాడాలి అనుకుంటే చాలామంది వీడియోస్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా చాలామంది చాలా చాలా వీడియోసే చేస్తున్నారు అసలు. కానీ మీకెందుకు ఇలా అత్త కోడళ్ళ వీడియోలు తీయాలని, కామెడీస్ వీడియోస్ తీయాలి అని, అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు క్రియేట్ చేయాలి అనిపించింది? అంటే నాకు మెయిన్ సినిమా ఇండస్ట్రీలో అవకాశం వస్తే బాగుండని నేను కలలుగానేవాడు మేడం ఒకప్పుడు. అయితే దానిలో కూడా రైటర్గా వస్తే ఇంకా బాగుండు అనిపించేది. రైటింగ్ నాకు మొదటి నుంచి రైటింగ్ ఇష్టం, బాగా ఇంట్రెస్ట్. అయితే ఆలోచనతోనే ఏమీ తెలియని వయసులో, సరిగ్గా అప్డేట్ అవ్వడం వయసులో, నాకు 20 ఇయర్స్ టైంలో కూడా వీళ్ళెవరికి తెలియదు అనమాట. ఆ టైంలో ట్రైనింగ్కి ఎక్కేసి వచ్చేసాను హైదరాబాద్. హైదరాబాద్ వచ్చేసి సికింద్రాబాద్ దిగేసి ఎటు వెళ్ళాలని తెలియక, దారి తెలియక అక్కడక్కడే తిరిగి ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళాలంటే ఎలా, ఫిలిం నగర్కి వెళ్ళాలంటే ఎలా అని అడిగేవాడిని అనమాట. అయితే ఎవరు సరిగ్గా చెప్పకపోయేవాళ్ళు, ఎందుకంటే తెలియదు వచ్చాడు వెనక్కి వెళ్ళిపోనేవాళ్ళు అనమాట అందరూ కూడా. అయితే అలా కొంతమందిని కలవడం వల్ల చేతుల్లో కొంచెం మోసపోవడం, నీకు అలా అవకాశం ఇప్పిస్తాం ఇలా అవకాశం ఇప్పిస్తాం అని చెప్పేసి మన దగ్గర ఉన్న డబ్బులు జేబు ఖాళీ చేయడం అలా జరిగింది. నాకు మీరు కూడా మోసపోయారు? మోసపోయారు. ఎందుకంటే ప్రెషర్ ఎవరైనా సరే దాదాపుగా మోసపోతాడు మేడం. ప్రెషర్ ఎవరైనా సరే, ఎందుకంటే వాళ్ళకి ఆ ధ్యాసలో నేను ఉంటాడు, నాకు అవకాశం వస్తుందేమో, నాలో ఏదో ఉంది అన్నట్టు ఫీల్ అయిపోతాడు కొత్త కాబట్టి. ఇవన్నీ అనుభవం జరిగేందంటే మనలో అంత లేదని అప్పుడు కాంప్రమైజ్ అప్పుడవుతారు అన్నట్టు కొంతమంది. కొంతమంది ఏంటంటే ఇంకా పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆ ప్రయత్నంలోనే పాపం కొంతమందికి అవకాశాలు దొరుకుతాయి. ఓకే, అయితే అలా నేను చాలాను తిరిగి తిరిగి ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ముఖ్యంగా సెకండ్ టైం థర్డ్ టైం వచ్చినప్పుడు ఇక ఇలా వస్తూ వస్తూ ఏం జరిగిందంటే నాకు కొన్ని వివరాలు తెలిసాయి. వీళ్ళు ఫలానా ప్లేస్లో ఉంటారు, వీళ్ళు సినిమా వాళ్ళు అయితే ఈ ఏరియాలో ఉంటారని కొంతమంది ద్వారా తెలుసుకున్నాను. తెలుసుకుని నేరుగా ఒకసారి గణపతి కాంప్లెక్స్ దగ్గర అయితే చాలా మంది వచ్చి వెళ్తూ ఉంటారని చెప్పేసి ఒక అన్నయ్య నోటి ద్వారా విన్నాను. వింటే నేరుగా ఈ గణపతి కాంప్లెక్స్ ఎక్కడా అని చెప్పేసి ఆరా తీశాను అనమాట. ఇది ఫలానా యూసఫ్ కూడా పక్కన అని చెప్పేసి చెక్ పోస్ట్ దగ్గర అని చెప్పేసి తెలుసుకున్నాను. అక్కడికి వచ్చేసాను అనమాట. అక్కడ వచ్చేసి ఇంకా అక్కడ దిగి రావడం రావడం గణపతి కాంప్లెక్స్ ముందు మొత్తం నా చుట్టూ తిరిగా, గుడి చుట్టూ తిరిగినట్టు, ఇదేనా గణపతి కాంప్లెక్స్ అని అదే అన్నారు. చాలా మంది నిజంగానే వచ్చారు. కొంతమంది సీరియల్స్ లో వాళ్ళు షార్ట్ ఫిలిం చేసేవారు కనపడ్డారు. ఇంకా కనపడితేనే సంతోషపడేవాడిని, వాళ్ళకి వెళ్ళి మిత్ర మిత్ర చూపులను చూసేవాడిని వాళ్ళ వైపు. వీళ్ళే వీళ్ళే ఇంకా ఎలా అడగాలో తెలియదు. తెలియక అన్నయ్య అన్నయ్య అని చెప్పేసి అవకాశం కోసం అడిగాను. ఇంకోటి ఆ రోజుల్లోనే నేను 2019లో రైటర్ కార్డు తీసుకున్నాను మేడం. రైటర్ కార్డు తీసుకున్నాను అనమాట. ఆ కార్డు కూడా తీసుకొచ్చాను. అది పట్టుకొని కొన్ని కథలు రాసుకొని అక్కడ గణపతి కాంప్లెక్స్ లో సంకలో పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడిని అనమాట. కథలు రాసుకొని కథలు రాసుకొని తిరుగుతూ ఉంటుంటే ఆ ఫైల్ ఫైల్ తీసుకెళ్ళి అన్నయ్య నా దగ్గర స్టోరీస్ ఉన్నాయి, నేను రచయిత అన్నయ్యని పరిచయం చేసుకునేవాడిని. అలా కొంతమంది ఏమో లేదు బాబు వెళ్ళి వెళ్ళనేవాళ్ళు, కొంతమంది ఏమో నవ్వుకునేవాళ్ళు అనమాట. నేను ఎందుకు ఇలా నవ్వుతున్నారు అర్థం కావట్లేదు అని చెప్పి అలా కొంత అనుకునేవాడిని. తర్వాత అలా అడుగుతూ అడుగుతూ ఒక అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య అని అడిగినప్పుడునే ఆయన నన్ను అడుక్కునేవాడు అనుకున్నాడు అనమాట. ఆయన నన్ను అడుక్కునేవాడు అనుకున్నాడు. అడుక్కునేవాడు అనుకుని లేదు నాకు అడగలేవు బాబు వెళ్ళి వెళ్ళి అని అనేసాడు మేడం. నిజం అలా జరిగింది నాకు. సరే నేను తర్వాత చెప్పాను అన్నయ్య నేను అడుక్కునేవాడిని కాదు, మామూలుగా నేను అసలు అలాంటి ఊరికి ఎవరిని ఒక్క రూపాయి కూడా అడగను అన్నయ్య, మీరు కంగారు నేను అవకాశం కోసం అడుగుతున్నాను, ఇండస్ట్రీలో ఏదైనా నాకంటూ రైటింగ్కి ఏదైనా అవకాశం ఇస్తారని. అసిస్టెంట్ రైటర్గా అయినా పర్వాలేదు, అసిస్టెంట్ డైరెక్టర్గా అదే ఏదైనా పర్వాలేదు అన్నయ్య, నేను కష్టపడతాను మీ వెంట ఉండి అని చెప్పాను వివరంగా. చెప్తే ఏదైనా ఉంటే చెప్తా ఉంటారు, ఫోన్ నెంబర్ తీసుకుంటారు, తర్వాత మాట్లాడి మనీ అడుగుతారు మేడం. ఎక్కడ పెట్టినా నాకు మనీ అడిగారు, బాగా మాటలు బాగా చెప్తారు. ఇంకా మన దాదాపుగా మన దగ్గరికి అవకాశం వచ్చేసిందని మాటలు అలా కల్పిస్తారు.
అవకాశం రాదు వాళ్ళు డబ్బులు అడుగుతారు ఆ సమయానికి ఇలా జరిగిందిన ముఖ్యంగా ఇందులోనే జబర్దస్త్ అంటే బాగా ఇష్టం మేడం నాకు ఓకే ఆ చాలా ఇష్టం ఎంత అంటే అది ఒక ఒక ప్రాణప్రదంగా భావిస్తాను అన్నమాట నేను అంత ఇష్టం దానిలో నా చేతి రాత ఉండాలని కోరుకుంటున్నాను నేను నేను రాసిన స్క్రిప్ట్లు దానిలో నా కళతో నేను చూసుకోవాలని ఎంతో ఆతృత పడేవాడిని ఆ ఆ కర్మంలోనే ఆ జబర్దస్త్ చుట్టుకొని తిరిగి ఎలవలాగా తిరిగితే అక్కడ అవియన్న కొంచెం అవియన్నకు అవసరం అని చెప్పేసి ఒక లంటి అవియన్న దగ్గరికి వెళ్ళి వినిపించాను వినిపిస్తే కొంచెం సరే ఏదన్నా అక్కడ సెగ్మెంట్ ఇవ్వండి బాబు ఇతనికి చూద్దామని చెప్పేసి గట్టి నవీనన్నతో అన్నారనమాట అవియన్న అయితే దాంతో సరే చూద్దామని చెప్పేసి ఆయన ఇస్తే ఏదో మనం రాసిన నలుగురితో నేనే కాకుండా ఇంకా పాపం చాలా మంది వస్తారండి మారుమూల ప్రాంతాల నుండి ఎంతో మంది అవకాశాల కోసం వస్తుంటారు రైటర్గా కావచ్చు లేదంటే ఏదన్నా యాక్టింగ్ పరంగా కావచ్చు వస్తుంటారనమాట అయితే వాళ్ళు వాళ్ళతో పాటు నన్ను కూడా రాయమని అన్నారనమాట అంటే దాని మీద మనం రాసిన దాన్ని కూడా ఒక రెండు మూడు డైలాగ్స్ తీసుకున్నారు దానిలో ఒక స్క్రిప్ట్లో అయితే ఆ ఆ రెండు మూడు డైలాగ్ రాసినందుకే నన్ను లోపలికి నాకెప్పటి నుంచో జబర్దస్త్ స్కిట్ వీళ్ళు ఎలా చేస్తారని ఒక టెన్షన్ అదే ఉండేదన్నమాట ఎగ్జైట్మెంట్ ప్లస్ అసలు ఎలా తీస్తారు వీళ్ళు టేక్స్ ఉంటాయా నాన్ స్టేక్సా ఇది ఒకటి ఉండేది నాకు కన్ఫ్యూజన్ అది చూడాలి ఎలాగే చూడాలి టేక్స్ తీసుకోకుండా అసలు ఎలా చేయగలుగుతారు ఇన్ని డైలాగ్స్ అది కాక 10 మినిట్స్ యావరేజ్గా ఒక స్కిట్ వచ్చేసి 10 మినిట్స్ ఉంటుంది కదండి అలా నేను అనుకునేవాడిని అనమాట అయితే ఆ రోజు వెళ్ళాను కదా ఈ రోజు ఎలా జరుగుతుంది నేను ఏదైతే అనుకున్నాను చూడబోతున్నానని చెప్పేసి సంతోషపడ్డాను చూశాను అనమాట చూస్తే ఇక టేక్స్ ఏమండవండి పెద్దగా టేక్స్ ఏమండవు అసలు జబర్దస్త్ టేక్స్ ఏమండవు అనమాట ఎప్పుడో ఒక్కసారి ఎవరైనా ఒక మిస్టేక్ జరిగితే అప్పుడు కూడా టేక్ మళ్ళీ తీసుకుంటారు లేట్ కూడా ఉండదు ఇప్పుడు ఒక మాట తడబాటు పడింది అనుకోండి వెంటనే మళ్ళీ అదే డైలాగ్ అక్కడి నుంచి చెప్పేస్తారు అంతేగాని ఆ మళ్ళీ ఒకసారి చెప్పు బాబు ఇవన్నీ ఉండవు అక్కడ అలా జరుగుతుంది అనమాట ఏదేమని చూశాను బాగుంది జబర్దస్త్లో అడుగు అక్కడ దానిలో అడుగు పెట్టకుండా సంతోషించాను కానీ ఇంకా నేను ఇంతలోనే నిరాశ ఎందుకనంటే నేను అక్కడికి వెళ్ళిన సమయానికి ఈ ఈ స్టూడియోని తుక్కగూడకు మార్చేస్తున్నారండి తుక్కగూడకి షిఫ్ట్ చేద్దామని అనుకుంటున్నారు అప్పుడు ఇంతలోనేమో ఇంకా అవి అన్నతో నేను ఎక్కువ ట్రావెల్ అయ్యేలోపే కొంచెం ఆయనకి నేను అలవాటు అయ్యేలోపే తుక్కగూడకు మార్చేశారు మార్చేయడంతో పాటు ఏం జరిగిందంటే అక్కడ అంతకుముందు స్టూడియో ఎక్కడ ఉండేదండి నానక్రమ్ కూడా అయితే మార్చేసే సమయానికి ఇక నేను పరిచయం ఎక్కువ కాలేదు కదా అక్కడే ఓటీపీ సిస్టమ్ పెట్టారు ఓటీపీ సిస్టమ్ అయితే ఎవరిని ఎలా రానివ్వరు అనమాట లోపలికి రానివ్వరు ఇక్కడంటే దొంగతనంగా సెక్యూరిటీ అటు వెళ్ళినప్పుడు లేదా టాయిలెట్కి వెళ్ళినప్పుడు లేదా సిగరెట్ దాగానికి వెళ్ళినప్పుడు చూసి అదను చూసి వెళ్ళిపోయేవాళ్ళు